నమస్కారం అమ్మా నమస్తే తల్లి అమ్మ ఇంట్లో వంటగదిలో ఆడవారు చేసే కొన్ని తప్పుల వల్లనే దరిద్రం వస్తుంది అని అంటుంటారమ్మా అది నిజమైన అమ్మ అసలు ఎటువంటి తప్పులు చేస్తే దరిద్రం అనేది వస్తుందమ్మా ఎవరు తప్పులు చేసినా దరిద్రం వస్తుందమ్మా అందులో ఇప్పుడు మీరు వంటగదిలో వారికి పరిమితం దాని వల్ల మాత్రమే వస్తుందని కాదు అది కూడా కారణం చాలా తప్పులకి మనకి దరిద్రం వెంట వస్తుంది అది ఆడవాళ్లే కదా మగవాళ్ళు చేసినా పిల్లలు చేసినా పెద్దలు చేసినా ఎవరు చేసినా కొన్ని పనులకి దరిద్రమే వస్తుంది అంటే మీరు అందులో ఇంతమంది ఇన్ని చేసేదాంట్లో వంటింట్లో ఆడవాళ్ళు చేసేదని వంటింట్లో మగవాళ్ళు కూడా చేయచ్చుగా చేస్తూనే ఉంటారుగా ఈ రోజుల్లో చెయ్యాలి కూడా ఎందుకు అంటే వాళ్ళ పనైనటువంటి సంపాదన ఆడవాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఆడవాళ్ల పనైనటువంటి వంట పనులు వీళ్ళు సాయం చేయొద్దా చేయాలమ్మా వాళ్ళ పనయిన పూజ కూడా ఆడవాళ్లే చేస్తున్నప్పుడు పూజలోనో వంటలోనో మగవాళ్ళు సాయం చేయొద్దా చేయాలి చెయ్యాలి కదా అలా చేసేటప్పుడు ఎవరు చేసినా కొన్ని పనులు సరిగ్గా చేయకపోతే దరిద్రం అంటారు దరిద్రం అనేటటువంటి పదానికి డబ్బు లేకపోవడం అన్నది మాత్రమే మనం అర్థం చెప్పుకుంటున్నాం కాదమ్మా ఏది లేకపోయినా దరిద్రమే ఆరోగ్యం లేకపోవడం దరిద్రం చదువు లేకపోవడం దరిద్రం బుద్ధి లేకపోవడం దరిద్రం తర్వాత సమయానికి వస్తువు అందుబాటులో లేకపోవడం దరిద్రం బ్యాంకులో డబ్బు ఉంది కానీ మంచినీళ్ళు లేవు ఎలాగా బ్యాంకులో బోహ్లెడ్ డబ్బు ఉంది ట్యాప్ రాలేదు కరెంట్ లేదు వాన బయటికి వెళ్ళే పరిస్థితి లేదు దరిద్రం కదా అవునమ్మా ఇలాంటి రకరకాల దరిద్రాలన్నీ కూడా అనేక కారణాలుగా మనకొస్తూ ఉంటాయి అట్లాంటి వాటిల్లో వంటింట్లోంచి అన్ని వైపులకి వెళ్ళేవి ఏమిటి అంటే శారీరక మానసిక ఆరోగ్యాలు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి ఆరోగ్యం వస్తుంది ఆహారం వండి వడ్డించి తినే పద్ధతి ద్వారా మానసిక ఆరోగ్యం వస్తుంది వండేవాళ్ళు ఎందుకు ఉండాల్సి వచ్చింది నా కర్మకాలి వండుతున్నాను నన్ను వంట మనిషిలా చూస్తున్నారు అనుకుని ఇంట్లో వాళ్ళ మీద కోపంతో తిట్టుకుంటూ వంట చేసినట్టయితే ఆరోగ్యం మానసిక ఆరోగ్యం బాగుండదు తిన్నవాళ్ళది వాళ్ళు బాగుండాలి వాళ్ళందరూ బాగుండాలి అంటే వాళ్ళు ఇష్టంగా తినాలనుకుంటూ మంచి భావనలతో చేయండి మంచి భావనలు కుదిరిగా ఉంటాయండి మనకి అందుకని ఏదో దేవతాస్థుతులు చూసుకుంటూ వంట చేయమని చెప్పారు కనుక వంటింట్లో మొట్టమొదట భావనలు బాగుండాలి వాతావరణం బాగుండాలి అంటే వంట చేసేటప్పుడు పెట్టేటప్పుడు తినేటప్పుడు కూడా మనసు చక్కగా కనుకున్నట్టయితే మనసుకు ఆరోగ్యం వస్తుంది శరీరానికి సంబంధించి అయితే వంటలు శుచిగా లేకపోతే అనారోగ్యం రాదా వస్తుందమ్మా సరిగ్గా మూతలు పెట్టలేదు బొద్దింకలో ఎలుకలో బల్లులో మూత దాని మీద వెళ్ళి ఉంటాయి అవును అనారోగ్యం రాదా వస్తుంది తర్వాత ఉప్పు మీద మూత పెట్టలేదు అంత నెగిటివ్ ఎనర్జీనే అది ఉప్పు అట్రాక్ట్ చేస్తుంది కదా ఉప్పుకున్న లక్షణం ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడం అందువల్లే ఈ చైనా సంప్రదాయం వాళ్ళు చైనా కాదు జపాన్ చైనా కూడాను వాళ్ళు చేసే పని ఏమిటంటే రాళ్ల ఉప్పు అక్కడక్కడా పెడతారు ఇంటికి నలుగురు వచ్చేటప్పుడు ఆ వచ్చేవాళ్ళు ఎవరైనా నెగిటివ్ ఫీలింగ్స్తో కనుక వచ్చినట్టయితే ఆ ఉప్పు దాన్ని గ్రహించేస్తుంది అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత ఉప్పు తీసుకెళ్ళి ఫ్లష్ చేస్తారు ఎక్కడ వేరు మొక్కల్లో వేస్తే మొక్కలు చూరుకుంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీకి అందువల్ల ఫ్లష్ చేసేస్తారు మళ్ళీ బయటికి రాకుండా ఓకే మరి అందుకని ఉప్పు మీద మూత సరిగ్గా లేదనుకోండి నెగటివ్ ఎనర్జీ ఇచ్చేస్తుంది అలాగే ఉల్లిపాయ కట్ చేసి అక్కడ పెడతారు ఉల్లిపాయ కట్ చేసి పెడితే కొంచెం సేపట్లో పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైన బ్యాక్టీరియాని వైరస్ని అట్రాక్ట్ చేస్తుంది కట్ చేసినటువంటి ఉల్లిపాయని ఎప్పుడూ అక్కడ ఉంచకూడదు ఒకవేళ కనుక ఉంచినట్టయితే వెంటనే వెంటనే అని కదా ఎప్పుడైనా సరే దాన్ని పారేయండి కానీ పొరపాటును కూడా తినకండి ఓకే అంటే చాలా ప్రధానంగా కనపడే క్లెన్లీనెస్ కు సంబంధించినటువంటి విషయాలు అందుకే ఈ డెంగ్యూ దోమలు అవి వచ్చే సందర్భంలో గనక ఉన్నట్టయితే వాళ్ళు ఏం చెప్తారంటే నిమ్మకాయలో ఏదో ఇది గుచ్చి లవంగం గుచ్చి పెట్టుకోమని చెప్తారు అది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొన్ని వైరస్లు రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయ కట్ చేసి అక్కడ పెట్టమంటారు రావు ఓకే ఎందుకంటే మొత్తం అంతా ఉల్లిపాయ లాగేసుకుంటుంది దాన్ని మనం తిన్నాం అనుకో మన లోపలికి ఎడుతుంది కదా అని చెప్పి ఇట్లాంటి పనులు ఏవైతే ఉన్నాయో చెయ్యకూడదు అనుకుని పెద్దలు చాలా చెప్పారు వాటికి శాస్త్రీయంగా ఈ మధ్యకాలంలో వాటిని పరిశోధన చేసి దీనివల్ల ఇది ఉందని చెప్తున్నారు మధ్యకాలంలో తెలీదు పెద్దలు చెప్పారు మొండిగా చెప్పారు వాళ్ళు ఏదో మూర్ఖంగా చెప్పారు చాదస్తంగా చెప్పారు మనం దాన్ని ఫాలో అవ్వక్కర్లేదు అనుకునే వాళ్ళు కనపడుతున్నారు కానీ దాని వెనకాలేదో ఒక రకమైనటువంటి శాస్త్రం ఉంటుందేమో ఆలోచిద్దామని కూడా లేకుండా ఉంది అటువంటి పనులు చేయకూడదు మొట్టమొదట బాగా గుర్తుంచుకోవాల్సింది వంటిల్లు పొయ్యి అంటే ఈ రోజుల్లో స్టవ్ అయింది స్టవ్ వంటిల్లు అంటే సరిపోవటాల ఈ మధ్య గట్టుఅవుట్ ఉంటుంది అంటే కూర్చుని వంట చేయట్లేదు కదా మనం అనిచేత గట్టుఅవుట్ ఉంటుంది ఇవన్నీ శుచిగా కనుక పెట్టుకున్నట్టయితే అనేక రకాలైనటువంటి అనారోగ్యాల నుంచి దూరంగా ఉండొచ్చు చాలా అనారోగ్యాలన్నీ మనకు వంటింటి బయలుదేరి వస్తాయి చేతులు సరిగ్గా కడుక్కోక కూరగాయలు సరిగ్గా కడగక వండేటప్పుడు శ్రద్ధ లేకుండా పురుగులు ఈగలు వాలినటువంటి వాటిని వండుకుంటూ చెప్పాను కదా ఉల్లిపాయలు లాంటివి కట్ చేసి ఉంచి వాటిని మళ్ళీ వాడుతూ ఇలాంటివన్నీ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఇవన్నీ ఇవన్నీ కూడా దరిద్రం అంటే ఇంకేంటమ్మా అందరూ రోగంతో పడుంటే దరిద్రం కదా అవునమ్మా అందరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే దరిద్రం కదా ఇలాంటి దరిద్రాలన్నీ వస్తాయి అందుకని ఇంత లోతుగా ఆలోచించలేరు గనక అనారోగ్యం వస్తుంది ఇవన్నీ చెప్తే మన బుర్రకి ఎక్కదు ఏ నేను చాలా స్ట్రాంగ్ ఎవరికి వాళ్ళు ఐమ్ ద మెహదీ కదా ఎవరికి నాకేమీ రాదనేటటువంటి నమ్మకం ఉంటుంది అందుకని దరిద్రం అని ఒక మాట చెప్తే శుచిగా ఉంటారు అని అక్కడ ఉద్దేశం అంతే ఓకే నీట్గా ఉండాలమ్మా వంటింట్లో బల్లులు పురుగులు బొద్దింకలు ఎలుకలు తిరగకుండా ఉండేట్టు చూసుకోవాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు అందరికీ తెలిసినే తెలుసు అవునమ్మా పప్పుల డబ్బాల మీద గట్టిగా పెట్టుకోవాలి అంతే కదా అవునమ్మా దేని మీద పెట్టకూడదు చెత్త చేరినట్టయితే ఆహా మమ్మల్ని పిలిచారు మాకు ఇచ్చారు అని చెప్పి వచ్చేసాయి చీకటిగా ఉంటే బొద్దింకలు అందువల్ల దాని నుంచి దూరంగా ఉండడమే మంచిది కనుక సగం దరిద్రాలు అక్కడే బయలుదేరుతున్నాయి అందువల్ల వాటిని నీట్గా ఉంచుకోండి చాలా డ్రాయింగ్ రూమ్ చాలా బాగా పెట్టుకుంటారు బెడ్రూమ్స్ కూడా చాలా బాగా పెట్టుకుంటారు అసలు అంతా పెడుతుంది అక్కడ కిచెన్లో బ్యాక్ లో బ్యాక్ క్యార్డ్ చూడండి మనిషి యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది అని చెప్తారు అలాగే కిచెన్ చూడండి తెలుస్తుంది అలాగే ఇంకోటి కూడా చెప్తారు టాయిలెట్స్ చూడండి అని అవి ఎంత నీట్గా ఉన్నాయనే దాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళ యొక్క హైజీన్ ఏమిటో మనకు అర్థమవుతూ ఉంటుంది అందువల్ల వంటిల్లు నీట్గా ఉంటేనే ఆరోగ్యం లేకపోతే బాగుండదు అయితే ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మనం ఈ సమస్యల నుంచి కొంతవరకు కొంత చాలా అమ్మా ఎప్పుడైతే బూజులు ఉండవో దోమలు ఉండవు దోమలు ఉండకపోతే బలు ఉండవు అవును బల్లులు పోగొట్టుకోవడానికి మార్గం ఏవో చెప్తారు అవన్నీ వేరే అవన్నీ చెయ్యండి కాదంటల్లా అసలు బల్లి ఇంట్లో ఎందుకు వస్తుంది ఆలోచించండి దానికి ఆహారం ఉంటే వస్తుంది ఆహారం లేకుండా చెయ్యండి దాన్ని చంపద్దు దానికి ఆహారం లేకుండా చేయండి ఓకే అంటే బూజులు లేకుండా చూడండి ఈగలు దోమలు నుసమలు ఇలాంటివి చాలా కష్టపడుతుంది అది బలంగా ఉండదు ఆహారం దొరికే చోటుకు పెరిగెడుతుంది ఇవన్నీ దరిద్రం అని ఒక పదాన్న దాని వెనకాల చాలా విశేషాలు ఇప్పటికే ఒకటి రెండు స్థాలిపలాక న్యాయం అంటామే అట్లా ఒకటి రెండు అలా చూపించాం కానీ కొన్ని వందలు ఉన్నాయి వంటింట్లో ఏ ఎలా ఉంటే మనం అంతా బాగుంటాము అన్నది చెప్పాలంటే చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా